हेलो फ्रेंड्स, वेलकम बैक टू अम्मम्मा स्पेशल चैनल। नीनी वीडियो पेरुगु वड़ा चेसि चूपिस्तुन्नानंडी। चाला ईजीगा चेसुकोवच्चु, अलागे चाला सॉफ्ट गा, चाला बागुंटाई टेस्ट कूडा। ई वीडियो चूसी तप्पकुंडा ई विधंगा ओकसारी ट्राई चेयंडी। इप्पुडु तयारु चेसे विधानं चूद्दामु। पेरुगु गारेल कोसम नेनु इक्कड मुंदुगाने पप्पुनु नानबेट्टुकोनि उंचुकुन्नानु। నేను ఇక్కడ పొట్టున మినపప్పు తీసుకున్నాను। మీరు ఈ ప్లేస్ లో పొట్టు లేని పప్పు కూడా తీసుకోవచ్చు, అంటే మినపగుళ్ళు ఉంటాయి కదా అవేనై యూస్ చేయొచ్చు। నేను ఇక్కడ 1/2 కేజీ తీసుకున్నాను। తీసుకొని ఒక 4 నుంచి ఒక 5 గంటల సేపు పప్పుని నానబెట్టుకోవాలి। ఇలా పప్పు బా నానిన తర్వాత శుభ్రంగా కడిగి తీసుకోవాలి। ఇప్పుడు ఈ మినపప్పుని గ్రైండర్ లో గాని లేదంటే మిక్సీలో గాని వేసుకొని గ్రైండ్ చేసుకోండి। నేను ఇక్కడ గ్రైండర్ లో గ్రైండ్ చేసుకుంటున్నాను। వాటర్ లేకుండా మినపప్పుని మాత్రమే వేసుకోండి। మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి, అంటే మరీ ఎక్కువ వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి। అంటే అలాగనే మరీ వాటర్ లేకుండా మరీ గట్టిగా గ్రైండ్ చేసుకోవాల అవసరం లేదు, కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు। ఇది రెడీ అయ్యే లోపు మనం వడలోకి పెరుగును రెడీ చేసుకుందాం। ఇంతలోకి ఇప్పుడు పెరుగును తీసుకోవాలి, చిక్కటి పెరుగును తీసుకోవాలి। నేను ఇక్కడ 1.5 లీటర్ పెరుగు తీసుకున్నాను। తీసుకొని ఇప్పుడు ముందు దీన్ని సాఫ్ట్ గా అయ్యేంత వరకు తిప్పుకోవాలి। పెరుగు అనేది ఎక్కడ గడ్డల లేకుండా సాఫ్ట్ గా అయ్యేంత వరకు తిప్పుకోండి। మనకి ఇంత చిక్కగా అవసరం లేదు, కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ బీట్ చేసుకోండి। అంటే మనకు కొంచెం మజ్జిగలాగా ఉండాలి, అంటే అలాగని మరీ పల్చగా కాదు, అలాగని మరీ చిక్కగా కాదు, కొంచెం చిక్కగా ఉన్నట్టు చేసుకోవాలి। ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండాలి। ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము। గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి। దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోండి। నేను వచ్చి ఇక్కడ ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక అర స్పూన్ జీలకర్ర, ఒక అర స్పూన్ ఆవాలు వేసుకున్నాను। కొంచెం లైట్ గా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి। దాంట్లో ఒక 3-4 ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి। తాలింపు వేగిన తర్వాత లాస్ట్ లో ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరేపాకు కూడా వేసుకోండి, వేసుకొని ఇది కూడా వేయించుకోండి। తాలింపు అంతా వేగిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకోండి। తాలింపుని పెరుగులో కలిపేసుకోండి, అలాగే దీంట్లో సాల్ట్ కూడా వేసుకోలేదు కదా, సరిపోయినంత సాల్ట్ వేసుకోండి। వేసుకొని దీంట్లో పోపు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని పక్కన ఉంచుకోండి। చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోండి। పప్పు కూడా ఇక్కడ మెత్తగా గ్రైండ్ అయిపోయి ఉంటుంది కదా, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి। ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు సరిపోయినంత సాల్ట్ వేసుకోండి, అలాగే నేను ఇక్కడ సాల్ట్తో పాటు ఒక 2 స్పూన్లు బియ్య పిండి కూడా వేసుకుంటున్నాను। సాల్ట్ బియ్య పిండి వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా కలుపుకోండి। దీన్ని ఒక 5 నిమిషాల సేపైనా బాగా బీట్ చేస్తూ చేతితో బాగా కలుపుకోవాలి, అప్పుడే మనకి గారెలు సాఫ్ట్గా వస్తాయి। పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతుల్ని వాటర్లో తడుపుకొని ఇలా కొద్దిగా ముద్దను తీసుకొని ఇలా మధ్యలో హోల్లా చేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకోండి। ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కడాయికి ఎన్ని అయితే పడతాయో అన్ని కోడల్ని వేసుకోవాలి। ఇప్పుడు రెండు పక్కల తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి, ఇవి మంచి రంగు వచ్చేంత వరకు। కావాలనుకుంటే గ్యాస్ని అడ్జస్ట్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి, అంటే హై నుంచి మీడియం, మీడియం నుంచి హైకి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు। ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి। ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి। ఇవి వేడిగా ఉన్నప్పుడు ఈ గారెల్ని ఇలా వాటర్లో వేసుకోండి, వాటర్లో జస్ట్ 1 మినిట్ అలా ఉంచుకోండి, ఎక్కువసేపు అవసరం లేదు।
ఇలా ముందు వాటర్ లో వేసి తర్వాత పెరుగులో వేసుకోవడం మూలంగా పెరుగు బాగా పీలుస్తుంది, సాఫ్ట్ గా ఉంటాయి. జస్ట్ ఇలా 1 మినిట్ ఉంచుకొని ఇప్పుడు వాటర్ నుంచి బయటికి తీసేసుకోండి. మరి ఎక్కువసేపు వాటర్లో ఉంచొద్దు, చప్పగా అయిపోతాయి. ఇలా జస్ట్ 1 మినిట్ ఉంచేసి కొంచెం లైట్గా పిండుకొని తీసేసుకోండి. ఇలా తీసిన వాటన్నిటిని పెరుగులో వేసేసుకోండి. పెరుగులో ఇలా ఒక అరగంటైనా ఉంచుకుంటే మనకి ఇవి సాఫ్ట్గా అవుతాయి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఎవరైతే కరెక్ట్గా కుదరట్లేదు షేప్ అనేది చేత్తో వేయడం అనేవాళ్ళు, ఇలా టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, టీ వాడు కట్టే గరిట ఉంటుంది కదా, అది బ్యాక్ సైడ్ తిప్పి కొద్దిగా వాటర్లో తడిపి ఇలా గారిలా వేసుకోండి. చాలా అంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇలా అయితే. చూసారు కదా పెరుగు వడలు చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదా. ఒక అరగంట సేపు నానిన తర్వాత వీటిని ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు ప్లేట్లోకి. ఇలా ఒకసారి వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా సాఫ్ట్గా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి, నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.